వేములవాడ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి దీవెనలతో వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు పంట దిగుబడి ఎక్కువ రాగాలని అన్నారు. బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని వినాయక దేవుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుణ్యాలు తొలగించేటువంటి విఘ్నేశ్వర మహారాజుకి మరి నవరాత్రోత్సవాలు ఈ దేశ వ్యాప్తంగా వాడ వాడల్లా ఇంతేగా కూడా ప్రత్యేకంగా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఈ వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర వారిని కోరుకున్నది ఒకటే, ఈ దేశం అంతా బాగుండాలి. ఈ దేశ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్న ప్రజానీకం అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతా ఉన్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతా ఉంది. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి పడినటువంటి పీడ పోవాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కడుపు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పేసి కూడా ఆ విజ్ఞేశ్వర మహారాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వివాహకులందరికీ పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తా ఉన్నాం.